వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. సోమవారం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షీష, జాయింట్ కలెక్టర్, అదనప కలెక్టర్, ఆర్డీఓ పలు శాఖ అధికారులు హాజరయ్యారు. శ్రీనిధి నుండి డబ్బులు రావాలని మెదక్ పట్టణానికి చెందిన మహిళలు కలెక్టర్కు విన్నవించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పలుమార్లు కలెక్టర్కు విన్నవించామని తెలియజేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా 41 గజాల ఇంటి స్థలం పోయిందని, అప్పట్లో డబుల్ బెడ్రూమ్ లేదా పరిహారం ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు తమకు న్యాయం చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మనోరాబాద్ మండల కేంద్రానికి చెందిన వెంకటేష్ గౌడ్, రవికుమార్, పుల్లయ్య గౌడ్, మల్లేష్, ఉస్మాన్, ప్రకాష్ గౌడ్లు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోడ్డు విస్తరణలో భాగంగా తమకు చెందిన 41 గజాల ఇంటి స్థలం రోడ్డులో పోయిందన్నారు. గజం 2 గజాల స్థలం కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన అధికారులు తమకు మాత్రం న్యాయం చేయడం లేదని వాపోయారు. ఈ విషయమై తహసీల్దార్, ఆర్డీఓలను కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదులు కూడా చేశామన్నారు. మంత్రి హరీష్ రావు నుండి లెటర్ తెచ్చిన కలెక్టర్ డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తులు చేసుకోండి, వస్తాయంటున్నారన్నారని, కానీ ఇప్పటికే కొంతమంది ధనికులకు ఇండ్లు ఇచ్చారు, ఇంటి స్థలం కోల్పోయిన తమకు మాత్రం డబుల్ బెడ్రూమ్ కానీ నష్టపరిహారం కింద 3 లక్షల రూపాయలు కానీ ఇవ్వడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇలాకాలోనే తమకు న్యాయం జరగకపోతే ఎక్కడ జరుగుతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమకు నష్టపరిహారం కింద 3 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. అది నాకు ఇవ్వలేదు. ఒక్క గతం పోయిన వాళ్ళకి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మనోరాబాద్ రాజకీయం ఎట్లుందంటే మరీ ఘోరమైన రాజకీయం. ఈ విషయము మంత్రి హరీష్ అన్న గారు తెలవాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవనీయులు, మా తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి, ఆయన కూడా తెలవాలి. ఆయన నియోజకవర్గం మాది గజ్వేల్. మా గజ్వేల్నే మాకు న్యాయం జరగలేకపోతుంది. మనోరాబాద్న బయట ఏడా న్యాయం జరుగుతుంది మాకైతే నమ్మకం లేదు. దయచేసి ఇప్పటికి 5వ సారి కలెక్టర్ తనకు వచ్చినాము. వస్తే సార్ ఎప్పుడు చెప్పిన పాటనే ఎప్పుడు తప్ప కొత్త పాట అయితే చెప్తలేదు. మంత్రి హరీష్ రత్నం పోతే కూడా లెటర్ తీసుకొస్తే కూడా హరీష్ రత్నం పోతే కలెక్టర్ గదే సమాధానం చెప్తుండు. మీరు ఇప్పుడు కొత్తగా స్కీమ్ పడుతుంది, ఇల్లు కట్టిస్తుండే కదా, దానిలో మేము అప్లికేషన్ పెట్టుకోమని చెప్తుండు. ఆ అప్లికేషన్ పెట్టుకుంటే మాకు రావు కావు. దయచేసి మాకు నష్టపరిహారం ఇస్తాని ఆర్డీఓ సారు, గడా సారు, గడా హనుమంతరావు సార్ ఉన్నప్పుడు హనుమంతరావు సార్ కూడా మీ 3 లక్షల నష్టపరిహారం ఇప్పిస్తామని మాకు మాట ఇచ్చిండు. మా మనోరాబాద్ భిక్షపతి ఎంఆర్ఓ సార్ కూడా మాకు దేవుని లాంటి వాళ్ళే. కాకపోతే ఏంటంటే దాన్ని రాజకీయం చేస్తారు. మనోరాబాద్ రాజకీయం చేసి సార్ని ఏం మాట్లాడకూడదు చేస్తారు. లేకపోతే 20 కల్లా మాకు 3 లక్షలు వచ్చు 100%. దాని లాంటి లోపల జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ కూడా మనోరాబాద్ నా బిడ్డే సంతం, నా బిడ్డ లెక్క అనుకోరా. మా మేడం కూడా మస్తు కొట్లాడుతుంది మా బిడ్డ కూడా. అయినా ఏం పట్టించుకుంటలేదు, గవర్నమెంట్ పట్టించుకుంటే. దయచేసి హరీష్ అన్న గారికి దయచేసి చెప్తున్నా,